శ్రీగురుభ్యో నమః శుభం వియాతం. వృశ్చిక రాశిలో శని ప్రవేశించాడు, రిట్రాగ్రేషన్ అంటే వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి అప్పుడే జూలై 18 వచ్చి అప్పుడే 10 రోజులు అయిపోయింది. ఈ 10 రోజుల్లో ఏం చేసి ఉంటాడు, ఎవరెవరి మీద ఎటువంటి దృష్టి పెట్టి ఉంటారు అనే ఒక సంశయం ఉంటుంది. కాబట్టి ఇంట్లో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది, అక్కడ ఉన్న మొట్టమొదటి దృష్టి పెట్టేది మీనరాశిలో. పూర్వబాధ, ఉత్తరాబాధ, రేవతి నక్షత్రం, ఈ మూడింటి మీద దృష్టి పెడతారు అక్కడ. అంటే వెన్ యూ సీ ఫస్ట్ యాంగిల్లో చూసినప్పుడు అంటే పంచమ స్థానం అంటే 13 x 5 అంటే 150 degrees ఫస్ట్ చూస్తారు. ఎప్పుడైతే పూర్వబాధ ఉత్తరాబాధ అక్కడ రేవతి నక్షత్రం మీద వెళ్తారో, వెనక నుండి వస్తే రేవతి నక్షత్రానికి బుధుడు కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళతో మంచి స్నేహభావంతో బాగానే ఉంటాడు. ఆర్థికంగా వ్యాపారంగా ఏదైనా మీరు రేవతి నక్షత్రం వాళ్ళు ఆలోచిస్తుంటే దాన్ని కొంత బలోపేతం చేస్తూ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పూర్వబాధ ఉత్తరాబాధ, ఉత్తరాబాధ నక్షత్రాల మీద అక్కడ బుధుడు వేసే శనీశ్వరుడు ఉన్నాడు, తన సొంత నక్షత్రాన్ని చూస్తున్నాడు కాబట్టి గ్రోత్ లెవెల్స్లో ఉద్యోగంలో చేసే ప్రయత్నాలలోని, అదే ప్రొఫెషనల్గా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాల్లోనే ఆ నక్షత్రం వాళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు ప్రయత్నం చేస్తాడు ఈ శనీశ్వరుడు దగ్గర దృష్టి పడడం వల్ల. అది కాకుండా పూర్వబాధ గురుడు నక్షత్రం, ఆ నక్షత్రం వాళ్ళకి ఎవరికైతే ఏం చేస్తుంటాడంటే కొంతవరకు న్యూట్రల్గా ప్లానింగ్ చేస్తుంటాడు. సో ఇక్కడ న్యూట్రల్గా ఉన్న ఉద్దేశం ఏంటంటే రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి గురుడే ఉన్నాడు కాబట్టి గురుడికి సముడు అంటారు. సముడు అంటే ఏంటంటే సమతుల్యం కలిగిన వాడు, యుద్ధంలో కానీ బలం కానీ తేజస్సులో కానీ అన్నిటిలోని. అంటే ఇక్కడ చెప్పాలన్న విషయం ఏంటంటే బలాబలాలు కాకుండా స్నేహం న్యూట్రల్లో ఉంటాడు. ఆయనతో న్యూట్రల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, దృష్టి పెట్టినప్పుడు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, అప్పుడున్న పరిస్థితిని బట్టి మంచిగా చేయడానికి ఆలోచించవచ్చు. చూసారు డిసిషన్స్ కొన్ని అప్పుడున్న స్పాంటేనియస్ డిసిషన్ తీసుకున్నాను అంటారు చాలా మంది. అటువంటి డిసిషన్స్ తీయించుకోవడానికి అవకాశం కలిగిస్తాడు ఈ పూర్వబాధ నక్షత్రం వాళ్ళకి. దానివల్ల మంచి జరగచ్చు చెడు జరగచ్చు. సో మంచి క్లారిటీ ఇవ్వలేం పూర్వబాధం వాళ్ళకి. శని నక్షత్రం ఉత్తరాబాధ వాళ్ళకి ప్రోగ్రెస్ ఇస్తాడు, రేవతి నక్షత్రం వాళ్ళు కూడా మహా అద్భుతంగా ఇచ్చేస్తారు. అంచేత ఈ రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు శని దృష్టి పంచమ స్థానం మీద దృష్టి పెట్టినప్పుడు మూడు నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒకటి పూర్వబాధ, ఉత్తరాబాధ, రేవతి నక్షత్రంలో ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా మూడు రకాలైన ఆలోచనలతో ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పూర్వబాధ నక్షత్రం వాడిని న్యూట్రల్గా చూస్తాడు, అవకాశం బట్టి మంచిగా చేయడానికి ప్లాన్ చేసి అప్పుడు డిసిషన్ తీసుకుని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వెనక్కి తిరిగి వచ్చాడు కాబట్టి స్టాండర్డ్గా 4 నెలలు ఉంటాడు కాబట్టి పెండింగ్ వర్క్స్లోని వాడు ఇప్పుడు వర్క్ చేసిన విధానం అంతా స్కానింగ్ చేసి వీడికి మంచి చేయాలా చెడు చేయాలా బ్యాలెన్స్ చేయడానికి అని దాన్ని దృష్టి పెట్టి ఆ విధంగా చేయడానికి వెళ్తాడు పూర్వబాధ. ఉత్తరాబాధ వాడితో మనవాడే మన సొంత నక్షత్రం వాడే కాబట్టి వాడు ఇమీడియట్గా పెండింగ్లో ఉన్నది ఏదైనా ప్రమోషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు కానీ సీటు కోసం చేసే ప్రయత్నం, ఇప్పుడు చూడండి మన వాళ్ళు మెడికల్ సీట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఇంకా అదే స్కూటర్నైజ్ అవ్వలేదు అనుకుంటారు, అలాంటప్పుడు అండి ఇవన్నీ పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సక్సెస్ ఇవ్వడానికి ఇక్కడ ఏంటంటే పూర్తిగా సక్సెస్ఏ. పూర్వబాధ వాడికి పూర్తిగా సక్సెస్ అన్నట్లే న్యూట్రల్గా ఉంచుతాడు, ఉత్తరాబాధ వాడికి మాత్రం పూర్తిగా సక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. రేవతి నక్షత్ర వాళ్ళకి స్పెసిఫిక్గా వ్యాపార వ్యవహార రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతంగా న్యూ కాన్సెప్ట్స్, న్యూ కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ నాలుగులోని న్యూ అగ్రిమెంట్స్ మీరు సంతకాలు పెట్టించడానికి ప్రయత్నం చేసి మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ ఒక 25 ఏళ్ళు దాటి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తులకి ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయంలోని ఈ శని యొక్క దృష్టి పంచమ దృష్టి పడటం వల్ల ఏదో ఒక రకంగా వాళ్ళకి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలనే ఒక భావంతో శని మంచి చేయాలని ప్రయత్నంలోని మీనరాశి మీద దృష్టి పెట్టిన వాళ్ళందరికీ ఒక శుభ ఫలితాన్ని ఇస్తారని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వియాతం.